हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। मन चैनल लो इप्पटि वरकु डिग्री क्लासेस अन्नी कूडा मोस्टली फर्स्ट सेमिस्टर, सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ, सिक्स्थ सेमिस्टर योक्क क्लासेस अन्नी कूडा कवर चेयडम जरिगिंदि। इंपॉर्टेंट क्वेश्चन्स अन्नी कूडा एक्सप्लेन चेयडम जरिगिंदि। इवि खच्चितंगा मीकु हेल्प अवुतायि। ओकसारि ना योक्क चैनल नि विजिट चेसेसि दानिलो मीरु ओकसारि प्ले लिस्ट गानि चूसारंटे एन्नि वीडियोस उन्नायि, मीकु ए विधंगा हेल्प अवुतुंदो ओकसारि अर्थमवुतुंदि। काबट्टि ना चैनल नि विजिट चेसिन तर्वात ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో దాన్ని షేర్ చేసుకున్నట్లయితే ఛానల్ గ్రోత్ కూడా అవుతుంది, నేను మోర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించగలుగుతాను. ఓకే, ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చూడండి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆంఫిబియన్స్. యాక్చువల్గా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆంఫిబియన్స్ అనేటివి బిఎస్సి జువాలజీ లోపల సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్లీ 5 మార్క్స్ అడుగుతాడు, 10 మార్క్స్ అనే చాయిస్ లేదు కాబట్టి అట్లీస్ట్ 5 మార్క్స్ కి 10 to 12 లేదంటే 10 to 15 పాయింట్స్ వైజ్ గా రాస్తే మనకు అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఈస్ ద ఆంఫిబియన్. ఆంఫిబియన్స్ ఆర్ ది ఎనిమల్స్, దే లైవ్స్ బోత్ ఇన్ హ్యాబిటెడ్ గాను చూస్తే బోత్ ఇన్ ల్యాండ్ అండ్ వాటర్. ఇవి వాటర్ లో ఉంటాయి, అదే విధంగా ల్యాండ్ మీద ఉంటాయి, భూమి మీద ఉంటాయి, అదే విధంగా వాటర్ లో, రెండింటి మీద. దానికి కావాల్సినప్పుడు వాటర్ లోకి పోతాయి, మళ్ళీ కావాల్సినప్పుడు ల్యాండ్ మీదకి వస్తాయి. ఓకే, అదే ఫిషెస్ చూస్తే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫిషెస్ ఎప్పుడు వాటర్ లోనే ఉంటాయి. వాటర్ నుండి బయటకు పెట్టామనుకోండి అవి చనిపోతాయి. అది హ్యూమన్ బీయింగ్స్ నుండి ఎప్పుడు బయటే ఉంటాం, అదే వాటర్ లో ఉన్నాం అనుకోండి మనం కొంత సమయానికి చనిపోతాం. కానీ దీస్ ఆర్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్. అవి వాటర్ లో ఉండగలుగుతాయి, ల్యాండ్ మీద ఉండగలుగుతాయి. అందుకోసమే ఆంఫిబియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఎనిమల్ కింగ్డమ్ లోపల. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిందే ఎప్పుడు ఫ్రాగ్, నెక్స్ట్ సాల్మండర్. సాల్మండర్ అనేది కూడా దీనికి ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ ఏంటి, ఫ్రాగ్ అనేది బయట ఉంటుంది కొంతసేపు, మళ్ళీ వాటర్ లోకి పోతుంది, మళ్ళీ సాల్మండర్ కూడా బయట ఉంటుంది, వాటర్ లో కూడా ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్స్. ఇది పాయింట్ వన్, ఇది పాయింట్ టూ గా రాసుకోండి, పాయింట్ వైజ్ గా చూద్దాం. అయితే వీటి యొక్క స్కిన్, ఎక్స్టర్నల్ స్కిన్ అనే దాని మీద స్కేల్స్ అనేటివి ఆబ్సెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఫిషెస్ లో కానీ పాములు మనం కానీ రెప్టైల్స్ కానీ చూసామంటే వాటి యొక్క ఔటర్ స్కిన్ మీద స్కేల్స్ ఉంటాయి, కానీ స్కేల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ది వాట్ ఆంఫిబియన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత దీని యొక్క బాడీ స్ట్రక్చర్ గా అబ్జర్వ్ చేసామంటే హెడ్ ట్రంక్ ఏ ఉంటుంది. హెడ్ ట్రంక్ మాత్రమే ఉంటుంది, అంటే దానికి మెడ ఉండదు, నెక్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా కప్పను చూస్తే కప్ప చూడాలంటే మొత్తం తిరుగుతుంది, అదే మెడ ఉంటే ఒక సైడ్ మాత్రమే తిప్పి చూసేది. అలా చూడట్లేదు కాబట్టి దానికి నెక్ అనేది ఆబ్సెంట్, హెడ్ ట్రంక్ మాత్రమే ఉంటుంది. కొన్నిట్లో టెయిల్ ఉండొచ్చు, టెయిల్ ఉండకపోవచ్చు. టెయిల్ అనేది యాక్చువల్ గా యంగ్ స్టేజ్ లోపల టెయిల్ అనేది మనం చూస్తాము, లార్వా స్టేజ్ లోపల. ఓకే, లార్వా స్టేజ్ లోపల టెయిల్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము, కానీ అడల్ట్ స్టేజ్ లోపల ఈ యొక్క దీనికి టెయిల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. క్లియరా? తర్వాత చూడండి, దీని యొక్క బాడీ ఎప్పుడైనా మనం కప్పలు కానీ పట్టుకున్నట్టయితే దాని యొక్క స్కిన్ ఎప్పుడు కూడా మెత్తగా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ తడిగా ఉంటుంది. కాబట్టి స్కిన్ ఈజ్ స్మూత్ అండ్ మాయిస్ట్, ఆల్వేస్ మాయిస్ట్ గా ఉంటుంది. మాయిస్ట్ ఎందుకు ఉంటుంది అంటే డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ సెక్రిటరీ గ్లాండ్స్. దీని లోపల సెక్రిటరీ గ్లాండ్స్ ఉండడం వల్ల స్కిన్ లోపల అవి కొన్ని సెక్రిషన్స్ చేస్తాయి, ఆ సెక్రిషన్స్ వల్ల దాని యొక్క స్కిన్ మొత్తం కూడా తడిగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఎనిమల్ అన్ని కూడా ఎక్టోథర్మల్ ఎనిమల్స్ అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఇన్సైడ్ కన్నా. ఎక్టో అంటే అవుట్ సైడ్, థర్మల్ అంటే హీట్. ఇప్పుడు ఎక్టో థర్మల్ అంటున్నాం కాబట్టి ఇన్సైడ్ యొక్క టెంపరేచర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ ఎనిమల్స్ ని కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ లోపల బ్లడ్ యొక్క టెంపరేచర్ అనేది అవుట్ సైడ్ టెంపరేచర్ కి అనుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ పెరిగితే దీని యొక్క టెంపరేచర్ ని దానికి అనుగుణంగా పెంచుకుంటుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ తగ్గితే దానికి అనుగుణంగా కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ యొక్క టెంపరేచర్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ కి అనుగుణంగా మారుతుంది కాబట్టి
they called as a cold blooded animals, ectothermals anta. Okay, tarvata chudandi ఈ యాంపీబియన్స్ గురించి కనుక మనం ఒకసారి చూస్తే దీని యొక్క డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే నార్మల్ గా ఎగ్ వచ్చింది, ఫర్టిలైజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఫీటస్ రాకుండా మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ ని లార్వా స్టేజ్ అంటారు. లార్వా వచ్చి లార్వాలో కొన్ని పార్ట్స్ కోల్పోయి అడల్ట్ గా మారుతుంది. అలాగ మారేదాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్, డైరెక్ట్ గా బేబీ రాకుండా మధ్యలో ఒక పార్ట్ అనేది ఉంటుంది, ఆ పార్ట్ నే లార్వా స్టేజ్ అంటున్నాము. ఆ లార్వా స్టేజ్ ఉన్న ఏ ఎనిమల్ కూడా ఇండైరెక్ట్ డెవలప్మెంట్ చేస్తుంది. దీనిలో లార్వా స్టేజ్ లో ఫ్రాగ్ యొక్క లార్వా స్టేజ్ ఏమంటున్నాము, టాడ్ పోల్ అంటున్నాం. మనం చూస్తుంటాం ఇట్లా ఉంటుంది, యాక్చువల్లీ ఇట్లా ఉండేసేసి ఈ విధంగా కనబడుతుంది. ఓకే, ఇది వాటర్ లో తిరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ టాడ్పోల్ లార్వా అనేది తోకను మొత్తం ఉండే తీసేసేసి కప్పగా మారుతుంది, ఫ్రాగ్ గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత చూడండి దీని లోపల సీలం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సీలం అంటే ఏంటంటే మన కడుపులో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ స్పేస్ ఉంటుంది, క్యావిటీ అంటారు. ఈ దీంట్లో కంప్లీట్ సీలోమ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి యూసీలోమేట్స్, ఇవన్నీ కూడా యూసీలోమేట్స్. సీలోమ్ అంటే ఎంటీ క్యావిటీ ఉంటుంది, స్టమక్ చుట్టూ ఇంటెస్టైన్ చుట్టూ కొంత స్పేస్ ఉంటుంది, అందుకోసమే దాన్ని సీలోమ్ అంటున్నాము. ఆ సీలోమ్ దీనిలో కూడా మనలాగే ఉంటుంది కాబట్టి యూ సీలోమేస్ అంటారు. తర్వాత చూడండి ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్, ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా మన బేబీ అంటే మదర్ యొక్క వూమ్ లో ఎగ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత గ్రోత్ అవుతూ ఉంటుంది, మరులా బ్లాస్ట్లా గ్యాస్ట్లా, తర్వాత ఆర్గానోజెన్సిస్ అని కొన్ని స్టేజెస్ ఉంటాయి. దీని లోపల ఏంటి అంటే గ్యాస్ట్లు అనే స్టేజ్ లోపల యాక్చువల్ గా ఎగ్ అనేది ఫర్టైజ్ అయిన ఎగ్ డెవలప్ అవుతూ బేబీగా కన్వర్ట్ అవుతున్నప్పుడు గ్యాస్ట్లా స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ లోపల మూడు లేయర్స్ ఏర్పడతాయి, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ అనేసి. ఈ మీసోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, ఎక్టోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, ఎండోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్ అనేవి ఏర్పడతాయి. అవన్నీ కలిస్తేనే మనం బేబీస్ గా వామ్ అవుతాయి. ఇప్పుడు స్కిన్ ఉంది, ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. హార్ట్ ఉంది, మీసోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. తర్వాత గట్, డైజెస్ట్ సిస్టమ్, ఎండోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది డిఫరెంట్ లేయర్స్ నుండి ఏర్పడతాయి. ఇదే సేమ్ ఈ యొక్క ఫ్రాగ్స్ లో, సాలమాండర్స్ లో కూడా కనబడుతుంది. కమింగ్ టు ది సిస్టమ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ చూడండి. డైజెస్టివ్ సిస్టమ్ ఒకసారి చూస్తే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినాను మౌత్ తో స్టార్ట్ అయ్యి యానస్ తో ఎండ్ అవుతే, యానస్ తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటారంటే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. అట్ ద సేమ్ టైమ్ డైజెషన్ అనే ప్రాసెస్ ఎక్స్టర్నల్ డైజెషన్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ డైజెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఇట్లా ఉంటుంది అంటే స్టమక్ యొక్క ఎక్స్టర్నల్ కి అంటే స్టమక్ యొక్క వాల్స్ లోపల డైజెషన్ కాకుండా స్టమక్ ఇక్కడ ఒక వాల్, ఇక్కడ ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్కి మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుంది, ఆ ఎంటీ స్పేస్ లోపల డైజెషన్ జరుగుతుంది. అంటే ఒక టిష్యూ లోపల కాకుండా టిష్యూ అవుట్ సైడ్ డైజెషన్ జరుగుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ డైజెషన్ అంటారు. ఇంటర్నల్ డైజెషన్ కి ఎగ్జాంపుల్ అమీబా. అమీబా ఫుడ్ని, అమీబా అనేది ఒక సెల్, ఆ సెల్ ఫుడ్ని డైరెక్ట్ గా సెల్ లోపలికి తీసుకుని డైజెస్ట్ చేస్తుంది కాబట్టి ఇంటర్నల్ డైజెషన్. ఇక్కడ దీనికి ఏంటంటే ఎక్స్టర్నల్ డైజెషన్. ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్క్రీషన్ చూడండి. ఎక్స్క్రీషన్ అంటే యూరిన్ ఏ విధంగా పాస్ చేస్తుంది. ఎక్స్క్రీషన్ లో దీనిలో చూస్తే మీసో నెఫ్రిడియాన్స్ ఉంటాయి, మనకు కిడ్నీస్ ఉంటాయి, మీసో నెఫ్రిడియా. మన యొక్క కిడ్నీ లోపల మెటా నెఫ్రిడియా ఉంటుంది, అంటే బాగా డెవలప్ అయిన నెఫ్రాన్స్ ఉంటాయి కిడ్నీ లోపల యూరిన్ బ్లడ్ ఫిల్టర్ చేయడానికి, బ్లడ్ ఫిల్టర్ చేసేసి యూరిన్ ఫామ్ చేయడానికి. ఇక్కడ ఎక్స్క్రీషన్ లో మీసో నెఫ్రిడియా అనేది దాని యొక్క ఫ్రాగ్ యొక్క బ్లడ్ ను ఫిల్టర్ చేసేసి దేనిగా కన్వర్ట్ చేస్తుంది అంటే యూరిన్ గా కన్వర్ట్ చేస్తుంది. అయితే ఈ ఎక్స్క్రీషన్ లోపల లార్వా స్టేజెస్ అనేటివి అమ్మోనియాను ఎక్స్క్రీట్ చేస్తాయి, హైలీ టాక్సిక్ అమ్మోనియా. అందుకోసం లార్వా స్టేజెస్ ఎప్పుడు కూడా వాటర్ లో ఉంటాయి. ఓకే, తర్వాత అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి అడల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి, అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి కాబట్టి అమోనోటెలిక్ ఎనిమల్స్ అంటారు. యూరియాని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి కాబట్టి యూరియోటెలిక్ ఎనిమల్స్ అనేసి చెప్తాం. ఓకే, కాబట్టి యాంపిబియన్స్ అనేది మాక్సిమం ఏంటి యూరియోటెలిక్, ఏవి అడల్ట్స్, అదే లార్వా స్టేజ్ లో అయితే అమోనోటెలిక్ ఎనిమల్స్.
ఇప్పుడు డైజెషన్ అయిపోయింది, ఎక్స్క్రిషన్ అయిపోయింది. ఎక్స్క్రిషన్ తర్వాత రెస్పిరేషన్ చూడండి. ఈ రెస్పిరేషన్ అనేది అంటే గాలి పీల్చుకోవడం వదలడం అనేది ఏ విధంగా జరుగుతుంది? యాక్చువల్గా లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. వీటి లోపల లంగ్స్ ఉంటాయి, మనకు ఉన్నట్టే లంగ్స్ ఉంటాయి కాబట్టి లంగ్స్ ద్వారా రెస్పిరేషన్. అదే విధంగా స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. స్కిన్ యాక్చువల్గా తడిగా ఉంటుంది, తడిగా ఉన్న దానిలో వాటర్ ఉంటుంది, వాటర్ లోపల బయట ఉన్న ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుంది, ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటుంది కాబట్టి స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అదే విధంగా చూడండి, ఈసోఫారింగియల్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా కప్పను చూసినప్పుడు, కప్ప బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ లో ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి పోతూ ఉంటుంది. ఆ ప్లేస్ ఏమంటారు అంటే ఈసోఫాగస్ కి ప్యానిక్స్ కి కనెక్షన్ లో ఉన్న స్పేస్ అది. ఆ స్పేస్ లోపల డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది, సారీ రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత దీంతో పాటు గిల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవి అడల్ట్ లో ఉండవు, యంగ్ స్టేజ్ లేదు అంటే లార్వా స్టేజ్ లోపల గిల్స్ అనేవి ప్రెసెంట్ అండి. ఆ గిల్స్ ద్వారా కూడా ఇవి ఏం చేస్తున్నాయి, రెస్పిరేషన్ ని తీసుకుంటున్నాయి. తర్వాత రెస్పిరేషన్ అయిపోయిన తర్వాత చూడండి, నెక్స్ట్ సర్క్యులేషన్. దీనిలో సర్క్యులేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, బ్లడ్ అనేది ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది, బ్లడ్ అనేది బ్లడ్ వెజల్ లో సర్క్యులేట్ అవుతుంది దీనికి. కాబట్టి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేషన్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ని కలిగి ఉంటాయి. అదే విధంగా బ్లడ్ అనేది హార్ట్ నుంచి, ఒకసారి బ్లడ్ బాడీ పార్ట్స్ నుండి హార్ట్ కు రావడం, హార్ట్ నుండి లంగ్స్ కు పోవడం, లంగ్స్ నుండి మళ్ళీ హార్ట్ కు రావడం, మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కు పోవడం. అంటే ఒకసారి హార్ట్ కి బ్లడ్ అనేది రెండు సార్లు వస్తుంది కాబట్టి డబుల్ సర్క్యులేషన్. కానీ దీనిలో హార్ట్ అనేది, హార్ట్ నుంచి పోతుందని చెప్పినా కదా, హార్ట్ అనేది త్రీ చాంబర్డ్ మూడు చాంబర్స్ ఉంటాయి. యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్స్ కానీ చూసామంటే నాలుగు చాంబర్స్ ఉంటాయి, రెండు ఏటీఎంస్ రెండు వెంట్రికల్స్ ఉంటాయి. దీనిలో రెండు ఏటీఎంస్ ఉండి ఒక వెంట్రికల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా హార్ట్ కనుక మనం చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి బ్లడ్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఇక్కడ డీఆక్సిజనేటెడ్ ఉంటుంది, ఇక్కడ డీఆక్సిజనేటెడ్, ఇక్కడ ఆక్సిజనేటెడ్, ఇక్కడ ఆక్సిజనేటెడ్ ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి లంగ్స్ కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ లంగ్స్ కి వెళ్ళిన తర్వాత లంగ్స్ నుండి డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ కన్వర్ట్ అయ్యేసి ఈ ఏటీఎం కి వచ్చి, ఏటీఎం నుంచి వెంట్రికల్ కి వచ్చి, వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్ పోతుంది. యాక్చువల్గా ఇది మెకానిజం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఏటీఎంస్ ఉండి ఒకే వెంట్రికల్ ఉండడం వల్ల డీఆక్సిజనేటెడ్ దీనిలోకే వస్తుంది, ఆక్సిజనేటెడ్ దీనిలోకే వస్తుంది. ఈ రెండు ఆక్సిజనేటెడ్ డీఆక్సిజనేటెడ్ రెండు రావడం వల్ల బ్లడ్ అనేది మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఎలాంటి బ్లడ్ ని బాడీకి సప్లై చేస్తుంది అంటే ఆక్సిజనేటెడ్ అలాంగ్ విత్ ది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీకి సప్లై చేస్తుంది. అందుకోసమే ఈ కప్పలు ఎప్పుడు కూడా డల్ గా ఉంటాయి, పెద్ద యాక్టివ్ గా ఉండవు, ఎందుకంటే దానికి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంటాయి. ఎక్కువగా డిఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎప్పుడు సప్లై జరుగుతుంది. ఓకే, క్లియర్. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే దీంట్లో ఉన్న సర్క్యులేటరీ సిస్టమ్. కమింగ్ టు ది ఇంకా బ్రెయిన్ గురించి చూస్తే, బ్రెయిన్ లోపల వన్ ఇంపార్టెంట్ 10 క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. 10 క్రేనియల్ నర్వ్స్. యాక్చువల్ క్రేనియం అంటే ఏంటంటే పుర్రె. యాక్చువల్గా బ్రెయిన్ ఒకసారి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఈ విధంగా పుర్రె లోపల ఈ విధంగా అరేంజ్ అయ్యింది అంటే, ఈ బ్రెయిన్ నుంచి మన కళ్ళకి, బ్రెయిన్ నుంచి మన చెవులకి, బ్రెయిన్ నుంచి మన ముక్కుకి కొన్ని నర్వ్స్ అనేటివి బయటకు వచ్చేసేసి ఈ రీజన్ కి అటాచ్ అయ్యింటాయి. అలాంటి నర్వ్స్ ఏమంటారంటే క్రేనియల్ నర్వ్స్ అంటారు. దీనిలో ఏముంటాయంటే 10 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. దీంతో పాటు మనం ఏమైనా అబ్జర్వ్ చేస్తే వీటి లోపల ఎస్పెషల్ యాంబిబియన్స్ లోపల మేల్స్ లోపల కోపులేటరీ ఆర్గాన్స్ అనేటివి ఆబ్సెంట్ ఉంటాయి. కోపులేటరీ ఆర్గాన్స్ అంటే సెక్సువల్ కాంటాక్ట్ చేయడానికి మేల్స్ లోపల ఎలాంటి సెక్స్ పెనిస్ లాంటి నిర్మాణాలు ఉండవు. ఓకే, అందుకోసమే మేల్స్ లోపల సెక్సువల్ కాంటాక్ట్ చేసే కోపులేటరీ ఆర్గాన్స్ అనేటివి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఓకే, దీంతో పాటు చూడండి, ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇప్పుడు ఫ్రాగ్ లో చూస్తే ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్. ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఒక పెద్ద ఫ్రాగ్ కింద ఒక ఫ్రాగ్ ఉంటుంది, దానిపైన ఇంకో ఫ్రాగ్ అనేది అటాచ్ అయి ఉంటుంది.
ఎప్పుడైతే వర్షాలు పడినాయో ఫీమేల్ ఫ్రాగ్ మీద మేల్ ఫ్రాగ్ అనేది అటాచ్ అయ్యిండేసి మేల్ ఫ్రాగ్ దాని యొక్క చేతులతో ఫోర్ లింబ్స్ తో ఏం చేస్తుందంటే తన యొక్క పొత్తి కడుపుని కడుపుని అటాచ్ ఈ విధంగా పట్టుకొని ఉంచుతుంది. పట్టుకొని ఉంచేసేసి ఎగ్స్ రిలీజ్ అయ్యే టైంకి బాగా ప్రెస్ చేయడం వల్ల ఎగ్స్ అనేది ఫీమేల్ బయటకు రిలీజ్ చేస్తుంది. అదే టైం లోపల ఆ పైభాగం ఉన్న మేల్స్ ఏం చేస్తాయంటే స్పర్మ్ ని బయటకు రిలీజ్ చేస్తాయి. బయటికి అంటే వాటర్ లోకి. ఇప్పుడు వాటర్ లోకి వచ్చిన స్పర్మ్ వాటర్ లోకి వచ్చిన ఎగ్స్ రెండు కూడా బయటే కలిసిపోయి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఓకే, అది ఫ్రాగ్ లో జరుగుతుంది. కానీ అదే ఫర్టిలైజేషన్ ఆంపిబియన్సీ యొక్క ఈ సాలమండర్ లోపల ఇంటర్నల్ గా జరుగుతుంది. అంటే సెక్సువల్ కాంటాక్ట్ జరుగుతుంది. సెక్సువల్ కాంటాక్ట్ జరిగి మేల్ ఏం చేస్తుందంటే దాని యొక్క స్పర్మ్ ను ఫీమేల్ యొక్క వెజైనా ద్వారా లోపలికి పంపిస్తే యూటరస్ లోపల ఏమవుతాయంటే రెండు కూడా ఫాలోపియన్ ట్యూబ్ లెవెల్ లో రెండు కూడా ఫర్టిలైజేషన్ జరుగుతాయి. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ జరుగుతుంది. ఇది ఫర్టిలైజేషన్ ఇస్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఓకే, కొన్ని దాని లోపల మేల్ కోపులేటరీ ఆర్గాన్స్ ప్రెసెంట్ ఆబ్సెంట్ ఉంటుంది, కొన్ని లోపల ప్రెసెంట్ ఉంటుంది. ప్రెసెంట్ అవడానికి ఎగ్జాంపుల్ సాలమండర్, ఆబ్సెంట్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్. ఓకే, ఇవి యాక్చువల్ గా చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అప్రాక్సిమేట్లీ ఒక 22-25 పాయింట్స్ అయినాయి. ఈ 22-25 పాయింట్స్ లో అట్లీస్ట్ మీరు ఒక 10 పాయింట్స్ రాసినా 10-15 కు కానీ ట్రై చేశారంటే ఈజీగా మనకు 5 అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇది ఏంటి అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆంపిబియన్స్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు గానే అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. నేను ఏ క్లాస్ అప్లోడ్ చేసినా కూడా మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.